హలో ఫ్రెండ్స్, నా వీడియోని మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే www.youtube.com/electricaltech ఇన్ తెలుగు అని గూగుల్ సెర్చ్ బార్లో కానీ క్రోమ్లో కానీ టైప్ చేయడం ద్వారా చూడొచ్చు. అలాగే దాంతోపాటు లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నా వీడియోస్ని మీరు ఎలా చూడాలని ఒక వీడియో చేసి దాన్ని బట్టి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతాయి. సో ఈరోజు మనం యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపారెంట్ పవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ముందుగా యాక్టివ్ పవర్ గురించి తెలుసుకుందాం. సో యాక్టివ్ పవర్ అంటే ముందుగా ఒక సోర్స్, ఒకటి లోడ్. అంటే మనం ఇది ఒక సబ్స్టేషన్ నుంచి మనం పవర్ తీసుకున్నాం. దేనికి? మన యొక్క ఇండస్ట్రీ పర్టికులర్ యొక్క ఇండస్ట్రీ అయితే ఏదైతే అది లోడ్ అనమాట. సో ఈ యొక్క యాక్టివ్ పవర్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే సోర్స్ నుంచి లోడ్కి ఉంటుంది అనమాట. ఓకేనా? ఏదైతే యాక్టివ్ పవర్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, సోర్స్ నుంచి లోడ్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎంత పవర్ యూజ్ చేస్తున్నామో, ఎక్కడ నుంచి ఎంత పవర్ పని చేస్తున్నామో దాని యొక్క డైరెక్షన్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఎంత పవర్ పంపిస్తున్నామో లోడ్కి అంత పవర్ అలా కన్జంప్షన్ అయిపోతుంది. ఓకేనా? సో రిటర్న్ అనేది, వేస్టేజ్ అనేది లేదనమాట యాక్టివ్ పవర్లో. సో దీని యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. యాక్టివ్ పవర్ నేచర్ అనేది పాజిటివ్లో ఉంటుంది. సో దీని యొక్క డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సోర్స్ టు లోడ్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క యాక్టివ్ పవర్ అనేది కంప్లీట్గా లోడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి. ఏవైతే లోడ్స్ మనం కనెక్ట్ చేసామో అవి ఈ యొక్క యాక్టివ్ పవర్ని యూజ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా? సో ఇందులో లాసెస్, ట్రాన్స్మిషన్లో లాసెస్ అనేవి ఉండవు. దీన్ని దేనితో డినోట్ చేస్తామంటే పీతో డినోట్ చేస్తాం. దీని యొక్క యూనిట్స్ ఏమంటే కిలో వాట్ అనమాట. యాక్టివ్ పవర్ని పీతో డినోట్ చేస్తాం. యాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పీ అనమాట. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కిలో వాట్స్ అనమాట. ఓకేనా? కిలో వాట్. ఓకేనా? సో ఇప్పుడు మనం రియాక్టివ్ పవర్ గురించి తెలుసుకుందాం. సో రియాక్టివ్ పవర్లో ఎలా ఉంటుంది, యాక్టివ్ పవర్ అంటే ఇప్పుడు అనుకుంటే దీని యొక్క ఫ్లో ఎలా ఉంటుందంటే రియాక్టివ్ పవర్ సోర్స్ టు లోడ్ ఉంటుంది. రియాక్టివ్ పవర్ అనేది ఆపోజిట్ ఉంటుంది, లోడ్ టు సోర్స్ ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే ఈ యొక్క సోర్స్ టు లోడ్నే, ఈ యొక్క రియాక్టివ్ పవర్నే వేస్టేజ్ పవర్ అంటాం అనమాట. దీని మనకి ఉపయోగం ఉండదు అనమాట. ఓకేనా? దీని యొక్క లోడ్, దీని యొక్క నేచర్ అంటే నెగిటివ్ అనమాట. సో ఇది ఎలా ఫ్లో అవుతుంది, లోడ్ టు సోర్స్కి, లోడ్ నుంచి సోర్స్కి ఫ్లో అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం అసలు ఉపయోగించుకోవాలి. లోడ్స్ అనేవి దీన్ని అసలు యూజ్ చేయవు అనమాట, వేస్ట్ అనమాట. ఈ పవర్ అనేది ఎందుకు పనికిరాదు. ఓకేనా? సో డస్ నాట్ యూస్ఫుల్ టు వర్క్ ఆన్ ట్రాన్స్మిషన్. ఇది ట్రాన్స్మిషన్ లైన్స్లో కూడా పనికిరాదు. ఓకేనా? సో దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే క్యూతో డినోట్ చేస్తారు. ఓకేనా? సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కేవీఆర్, కేవీఆర్. దీన్నే వేస్టెడ్ పవర్ అని కూడా అంటాం. సో ఈ యొక్క వేస్టెడ్ పవర్ని మెయింటైన్ చేయడం, కరెక్ట్గా తగ్గిస్తే మనం ఇది ఎంత తగ్గిస్తే అంత పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో అపారెంట్ పవర్ అంటే ఏంటనుకున్నాం, మనం ఏదైతే పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తామో లోడ్కి, సో ఆ లోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయన్నమాట, రెసిస్టివ్, కెపాసిటివ్, ఇండక్టివ్. సో ఈ మూడిటిని కాంబినేషన్ చేసుకుంటే దాన్ని అపారెంట్ పవర్ అంటే, ఈ మూడిటిలో ఈ త్రీ టైప్స్ ఆఫ్ లోడ్స్ని కలిపే అపారెంట్ పవర్ అంటాం అనమాట. సపోజ్ అపారెంట్ పవర్ దేంతో, దీని యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయంటే కేవీఏ అనమాట. అపారెంట్ యూనిట్, దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కేవీఏ. దీని యొక్క యూనిట్స్ అపారెంట్ పవర్ని దేంతో డినోట్ చేస్తారంటే ఎస్తో డినోట్ చేస్తారు. సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కేవీఏ. సో కేవీఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి రెసిస్టివ్, ఇండక్టివ్, కెపాసిటివ్ అని ఉండే. సో ఈ మూడిటి యొక్క కాంబినేషనే అపారెంట్ పవర్ అనమాట. ఓకేనా? సో ఈ మూడిటి మీదే మన పవర్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అవ్వ ఉంటుంది. సో కేవీఏ, కేడబ్ల్యూ, కేవీఆర్ అనమాట. సో వీటి మీద మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి ఈ వీడియో చూసి నెక్స్ట్ పవర్ ట్రయాంగిల్ వీడియో చూడండి, కంపల్సరీగా మీకు అర్థం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.